దేశం సుభిక్షంగా ఉండి స్వాతంత్ర దినోత్సవం వేళ భారతీయులంతా ఆనందోత్సాహాలతో ఉండాలని కోరుకుంటూ స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బారిన మహనీయులకు నివాళులర్పిస్తూ నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించామని విజయనగరంలోని మహారాజాస్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ కేవీఎల్ఎన్ శాస్త్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నామట్టి నాదేశం కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ కేవీఎల్ఎన్ శాస్త్రి ప్రారంభించారు. విద్యార్థులచే మట్టిపై ప్రమాణాలు చేయించారు. అమరవీరులకు నివాళులర్పించారు. కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కోట గురజాడ అప్పారావు రోడ్ ఎంఆర్ కళాశాల మీదుగా సంగీత నృత్య కళాశాల వరకు జరిగింది. ర్యాలీలో భరతమాతను కీర్తిస్తూ దేశభక్తి గీతాలు ఆలపించాయి. ర్యాలీలో కళాశాల అధ్యాపకులు సిహెచ్ రాజలక్ష్మి, మహాలక్ష్మి, రాధాకృష్ణ, సూపరింటెండెంట్ ప్రసాదరావు, పట్నాయక్, గణేష్, సునీల్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఆదేశానుసారం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ అనంతరం రేపు కూడా 9 గంటల దేశం సుభిక్షంగా ఉండాలని, స్వాతంత్ర దినోత్సవం అందరూ ఆనందంగా గడుపుకోవాలని ఆ ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. అమరవీరుల యొక్క త్యాగ ఫలానికి గుర్తుగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా ఆనందంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ర్యాలీ మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విజయనగరం దగ్గర నుంచి ప్రారంభమై ఎల్లమ్మ గుడి మీదుగా, సింహాచలం మేడ మీదుగా, మరియు కోట జంక్షన్ మీదుగా, మరియు గురజాడ వారి స్వగృహం మీదుగా అక్కడి నుంచి మళ్ళీ బియ్యం